హాయ్ ఫ్రెండ్స్, మనకి మ్యాథ్స్లో సొల్యూషన్స్ లైక్ సబ్ట్రాక్షన్, ఎడిషన్, మల్టిప్లికేషన్ ఈ సొల్యూషన్స్ చేస్తే మనకి డబ్బులు అయితే వస్తున్నాయి. సో పేపాల్ క్యాష్ అయితే వస్తున్నాయి, కానీ టైం పడుతుంది. సో ఫాస్ట్గా ఆడితే ఇంకా సింపుల్గా వస్తుంది. సో ఫాస్ట్గా వాడే వాళ్ళకి, సో ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రీవియస్లో చాలామంది చూశారు, అండ్ ఇప్పటి వరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. లేటెస్ట్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ అప్డేట్స్ అన్నీ ఫాస్ట్గా వస్తాయి. సో ఈరోజు ఒక ఆఫర్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఆఫర్ని యూజ్ చేయడానికి 2 మొబైల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో పేటీఎం ద్వారా ఈ ఆఫర్ అయితే, సో ప్రతి ఒక్కరు చూడండి, మీకు ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో మీ నియరెస్ట్ షాప్స్లో మీరు పే చేసిన, పేటీఎం షాప్స్లో పే చేసిన మీకు ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. సో లేకపోతే మీరు షాప్స్కి పే చేయకపోయినా డబ్బులు వచ్చేటట్టు చెప్తాను. సో మీకు 2 మొబైల్స్ ఉండాలి. ఇన్ కేస్ మీకు 2 మొబైల్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా పేటీఎం అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి. సో ఈ ఆఫర్ని యూజ్ చేసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకోవడానికి నేను ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను. సో మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ వీడియోని. సో మన ఛానల్లో ప్లేలిస్ట్లో పేటీఎం నుంచి బ్యాంకులోకి మనీ సెండ్ చేయండి 0% ఛార్జెస్ అని. అంటే పేటీఎం మర్చెంట్ అకౌంట్ ఉంటే ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. ప్రీవియస్లో చాలామంది ఈ వీడియోని చూశారు. సో అలా చూస్తే మీకు క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. సో వన్స్ మీరు క్యూఆర్ కోడ్ జనరేట్ అయిన తర్వాత ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు. పేటీఎంలో మనకి ఆఫర్స్లో చెక్ చేద్దాం. ఇప్పుడు పైన ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కనబడుతుంది కదా, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై ఆఫర్స్ అని చెప్పి కనబడుతుంది. మై ఆఫర్స్ క్లిక్ చేసిన తర్వాత 10 pay 100 పే ఎట్ షాప్స్ యూజింగ్ బ్యాంక్ అకౌంట్, అంటే మనం బ్యాంక్ అకౌంట్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. సో యూపీఐ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లిక్ చేసుకుంటే మీకు డీటెయిల్గా అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో ఇక్కడ స్కాన్ పేటీఎం క్యూఆర్ కోడ్, సో 10 టైమ్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. మీకు క్యాష్ బ్యాక్ 100 రూపీస్ వస్తుంది. సో మినిమం అమౌంట్ మనం 20 రూపీస్ సెండ్ చేయాలి. సో సెలెక్ట్ ద యూపీఐ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ ఫర్ పేమెంట్, అంటే యూపీఐ ద్వారా మనం పేమెంట్ చేయమంటున్నారు. సో ఈ నియరెస్ట్ షాప్స్ పేటీఎం యాక్సెప్టెడ్ దేనికైనా చేయొచ్చు, లేకపోతే మీకు 2 మొబైల్స్ ఉన్నా మీరు యూస్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉన్నా చేసుకోవచ్చు. సో క్యూఆర్ కోడ్ ఎలా జనరేట్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో ఉంది, క్యూఆర్ కోడ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ పేనో అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసైనా చేసుకోవచ్చు. సో ఒకసారి పేనో అని ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నార్మల్గా అయితే ఇమేజ్ సింబల్ కనబడుతుంది. సో కొంతమందికి ఏంటంటే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని, సో మీ ఫోన్లో గ్యాలరీలో ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేస్తే అవుతుంది. సో కొంతమందికి ఇలా గ్యాలరీలో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా చేస్తే అయిపోతుంది. సో కొంతమందికి ఇలా అవ్వట్లేదు, యూ కెనాట్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ అలా. అందువల్ల నేను ఏమంటున్నానంటే 2 మొబైల్స్ ఉండాలి, లేకపోతే మీ నియరెస్ట్ షాప్స్కి మీరు పే చేసినా సరిపోతుంది. సో ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి, సో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేద్దాం ఒకసారి. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మీరు మర్చెంట్ అకౌంట్కి అయితే ఏ పేరు అయితే ఎంటర్ చేశారో అది ఇక్కడ మనకు చూపిస్తుంది. నేను ఎంటర్ చేసింది అయితే, సో మనకి ఇక్కడ 20 రూపీస్ అనేది క్లిక్ చేసి పే సెక్యూర్ లేన ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఈ విధంగా సెండ్ అయిపోతుంది. సో హోమ్ క్లిక్ చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ని మళ్ళీ సెలెక్ట్ చేద్దాం ఒకసారి. సో చాలామంది ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. ఇక్కడ 20 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత కింద వాలెట్ ఉంటుంది కదా, సో వాలెట్ నుంచి పే చేస్తే మీకు ఈ ఆఫర్ అయితే ఎలిజిబిలిటీ అవ్వదు. సో భీమ్ యూపీఐ అని ఉంటుంది. సో భీమ్ యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు పేటీఎం యూపీఐ ఐడిని సెలెక్ట్ చేసి మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో తర్వాత మీరు యూపీఐ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మీకు రిక్వెస్ట్ వస్తుంది, పే అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో తర్వాత యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత పే చేసేయండి. సో ఈ విధంగా మనకి సెండ్ అవుతుంది. సెండ్ అయిపోయిన తర్వాత మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఆఫర్ అయితే కౌంట్ అయిందో లేదో. సో మనకి 10 pay 100 కాబట్టి ఇలా చేస్తే రోజుకి ఒకసారి మాత్రమే కౌంట్ అవుతుంది. రోజుకి 20 రూపాయలు సెండ్ చేయండి, అలా 10 డేస్ మీరు చేసిన తర్వాత 100 రూపీస్ అయిపోతుంది. సో ఇక్కడ సెల్ అని చెప్పి ఆప్షన్ కనబడుతుంది. మీ దాంట్లో వచ్చిన గోల్డ్ని తర్వాత 100 గోల్డ్ వస్తుంది కదా, సో దాన్ని ఎంటర్ అమౌంట్ క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. సో మీకు 100 వస్తుంది, మీరు గోల్డ్ సెల్ చేసినందుకు ఒక 95 రూపీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. పేటీఎం క్యాష్ అయితే ఫ్రీగా ఎర్న్ చేసుకోండి ఎక్కువగా సింపుల్గా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి, రోజు ఫాలో అవుతూ ఉండండి. నోటిఫికేషన్ రాకపోయినా టెక్ అండ్ ఫ్రీ క్యాష్ అనేది సెర్చ్ చేయండి.